సండే ఈ పదం వినగానే ఒక ఎనర్జీ వస్తుందండి అందరికి సంథింగ్ స్పెషల్ సండే ఇస్ ఎ హాలిడే ఎంత బాగుంది కదా వినడానికి రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు బయటికి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్తారు ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో అయితే నాన్ వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే అసలు చెప్పొద్దండి సండే నిజంగానే స్పెషల్ డే ఆ రోజు మనం నాన్ వెజ్ తినకపోతే అది సండే లాగానే ఉండదు ఈవెన్ మనం ప్రిపేర్ చేయకపోతే ఇంట్లో కిడ్స్ అయినా సరే ఇంకెవరైనా సరే అడుగుతారు అరే ఏంటి ఈ రోజు చికెన్ మటన్ ఏం ప్రిపేర్ చేయట్లే సండే కాదా ఈ రోజు అనేది సరే మరి ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఓకే సండే మనం ఏదో ఒకటి తినేస్తాం స్పెషల్ అని చెప్పి మరి వెజిటేరియన్స్ ఏం తింటారండి సండే రోజు ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ తినరు కదా మరి వాళ్ళకి సంథింగ్ స్పెషల్ ఎలా అవుతుంది వారమంతా తినే వెజిటేబుల్సే తింటే వాళ్ళకేం స్పెషల్ ఉండదు కదా మరి వెజిటేరియన్స్ కి కూడా సండే స్పెషల్ అనిపించాలి కదండి సో అలా అనిపించాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే స్పెషల్ అనిపిస్తుందో ఈ రోజు నేను చెప్పబోతున్నాను హాయ్ హలో ఎవ్రీవన్ యు ఆర్ వాచింగ్ స్మైలీష్ రవి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ స్పెషల్ ఫుడ్ పేరేంటి అంటే తామర గింజలు చాలా బలమైన గింజలు అండి దీన్ని హిందీలో ఫూల్ మకానా అని అంటారు కాబట్టి ఎక్కువగా ఈ పేరుతోటే మీరు విని ఉంటారు మనకి మార్కెట్ లో కూడా ఈ పేరుతోటే లభిస్తుంది అన్నమాట కాబట్టి ఫూల్ మకానా అనేది చాలా ఫేమస్ ఈ ఫూల్ మకానా అనేది చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండి సపోజ్ ఇప్పుడు మీరు ఒక 100 గ్రాముల ఫూల్ మకానా తీసుకుంటే అందాజా చెప్తున్నాను నేను 15 గ్రాముల ప్రోటీన్ అందుతుంది 370 కేలరీస్ అందుతాయి 64.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అందుతాయి వీటితో పాటు పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం ఫోలేట్ ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మంచి క్వాంటిటీలోనే అందుతాయి రెగ్యులర్ గా తినడం వల్ల లివర్ లో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయండి అవి తక్కువ చేస్తుంది ఫామ్ అవ్వకుండా కూడా చూస్తాయి ఫ్రీ రాడికల్స్ అంటే ఇప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకోకపోయినా బయట పొల్యూషన్ వల్ల ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి అలా ఫామ్ అవుతే లివర్ డ్యామేజ్ అవుతుందన్నమాట సో అలా ఫామ్ అవ్వకుండా కూడా చూస్తుంది మన పొట్టలో మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యేటట్టు చూస్తుంది మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతే చెడు బ్యాక్టీరియాని చంపేస్తుంది ఇమ్యూనిటీ పవర్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది ఇంకా ఈ మధ్య కాలంలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయండి ఆటో ఇమ్యూన్ అంటే ఏమవుతుందంటే ఎప్పుడే గానీ మన రక్షణ వ్యవస్థ అంటే ఇమ్యూనిటీ పవర్ మనం కాపాడుతుంది కదా వన్స్ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తే ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీయే మనకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది మన బాడీతో సో అలా జరుగుతుంది అలా అవ్వకుండా కూడా కాపాడుతుంది రెగ్యులర్ గా తింటే మనందరం ఇప్పుడు స్ట్రెస్ లోనే ఉంటున్నాం స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది ప్రతి ఒక్కరికి ఫిజికల్ గా అయినా సరే మెంటల్ గా అయినా సరే కార్టికోస్టెరోన్ అనేది స్ట్రెస్ హార్మోన్ అన్నమాట మనకి స్ట్రెస్ ఎక్కువైతున్న కొద్దీ ఈ హార్మోన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ ఫూల్ మకానా తింటే ఆ హార్మోన్ లెవెల్స్ పెరగకుండా బ్యాలెన్సింగ్ చేస్తాయి బీపీని తగ్గిస్తుంది గుండెకి కూడా చాలా మేలు చేస్తుంది ఎలా రక్తనాళాలని చాలా స్మూత్ గా చేసి కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది విన్నారు కదా తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటండి మరి వెజిటేరియన్సే తినాలా మేము తినొద్దా అని కాదండి అందరూ తినే ఫుడ్డే ఇది ఎస్పెషల్ గా వాళ్ళని ఎందుకు మెన్షన్ చేశాను అంటే వాళ్ళు సండే రోజు సంథింగ్ స్పెషల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ నాకు తెలిసి పన్నీర్ మష్రూమ్స్ ఇలా ప్రిఫర్ చేస్తూనే ఉంటారు వాళ్ళు వాటితో పాటు ఒకసారి ఇది కూడా తింటే తెలుస్తుందండి అంటే హెల్దీ ఫుడ్ కాబట్టి నేను చెప్తున్నాను కర్రీసే కాకుండా వీటిని స్నాక్స్ రూపంలో ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు మనము నూనెలో వేయించిన ఈ బజ్జీలు ఎగ్ బోండాలు ఇవన్నీ తినే బదులు ఈవినింగ్ స్నాక్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఇది తింటే మాత్రం చాలా హెల్దీ పెద్దవాళ్ళకే కాదండి చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది అండ్ ఇష్టపడతారు కూడా ఒక్కసారి మీరు అలవాటు చేశారంటే అంటే కర్రీ రూపంలో కాకపోయినా స్నాక్స్ రూపంలో అలవాటు చేయొచ్చు పాప్కార్న్ ఎలా తింటారండి వాళ్ళు అదే స్టైల్లో ప్రిపేర్ చేయడమే ఇది ఇప్పుడు వాళ్ళు పిజ్జా అని బర్గర్ అని ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఏవేవో తింటూ ఉంటారు ఎప్పటికీ అవి తినే బదులు వాటి ప్లేస్ లో ఇవి పెట్టండి ఇప్పుడు 5 టైమ్స్ అవి తింటున్నారు కదా 4 టైమ్స్ ఇది తిని 1 టైం అది తినడానికి ట్రై చేయండి కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం అండి ఈ ఫూల్ మకానా అనేది కొద్దిగా కాస్ట్లీ అంటే నేను రోజు తినమని చెప్పట్లేదు కదండి మనం నాన్ వెజ్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు సో అలాంటి టైంలోనే మనం ఇది కూడా ప్రిపేర్ చేసుకుందాము బయట ఫుడ్ తినాలి అని అనుకున్నప్పుడు ఆ టైంలో ఇది ప్రిపేర్ చేసుకోండి సో అలా అయితే మనం వేర్ చేయొచ్చు కొనొచ్చు అంటే నాకు తెలిసి జనరల్ స్టోర్స్ లో దొరకకపోయినా కానీ ప్రతి సూపర్ మార్కెట్ లో ఖచ్చితంగా అవైలబుల్ అవుతుంది ఆన్లైన్ లో కూడా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా మందికి అసలు ఈ ఫూల్ మకానా అంటే ఏంటో కూడా తెలియదు విని కూడా ఉండరు అంటే నా వీడియోస్ లో నేను చెప్పాను చాలా సార్లు చూపించాను కూడా
ఎప్పుడు చెప్పాను అంటే హెల్తీ స్నాక్స్ అనే వీడియోలో చెప్పాను లేకపోతే ఉపవాసం టైం లో కూడా దీని తినొచ్చు అని చెప్పి చెప్పాను మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు నేను ఒకసారి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో చూడండి అండ్ నేను ఫ్రిడ్జ్ టూర్ అనే వీడియో చేశాను చూసారో లేదో చూసినా గానీ మీకు గుర్తుందో లేదో కూడా తెలియదు లింక్ ఇస్తాను చూడండి అందులో ఖచ్చితంగా ఫుల్ మకాన గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఎప్పటికి నా ఫ్రిడ్జ్ లో అది ఉంటుంది ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఎందుకు పెట్టుకుంటాను అంటే మా కిడ్స్ కి ఎప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కావాలి అని అడుగుతారు ఎప్పుడు అంటే మరి రోజు కాదు వాళ్ళు స్నాక్స్ అడిగినప్పుడల్లా నేను ఇది ప్రిపేర్ చేసి ఇస్తాను అన్నమాట ఎందుకంటే ఆ బయట ఫుడ్ ఎప్పుడు తిన్నా గానీ ప్రాబ్లమే కదా ఇది చాలా టేస్టీ ఉంటుందండి మీరు ఒకసారి తెచ్చి ట్రై చేసి చూడండి మంచిగా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరి దీని బెనిఫిట్స్ అయితే చెప్పారు గానీ మాకు ఈ కర్రీ చేసుకోవడం స్నాక్స్ చేసుకోవడం ఎలా అండి మాకు తెలియదు అని అనుకుంటున్నారా నో ప్రాబ్లం అండి నేను అవి కూడా క్లియర్ గా కింద లింక్ ఇస్తాను జస్ట్ ఓపెన్ చేసి చూడండి చూసి ఎలా చేయాలో నేర్చుకోండి ఇంకేంటంటే మీరు కూడా కంపల్సరీ తెచ్చుకొని తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి స్టే హెల్దీ స్టే హ్యాపీ సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రవి ఆల్వేస్ కీప్ స్మైలింగ్